హే హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజని డాగ్స్. ఈరోజు నేను మీకు గులాబ్ జామ్ ఎలా చేయాలో, ప్రిపేర్ చేయాలో మీకు షేర్ చేయబోతున్నాను గాయస్. నాకైతే ఇప్పుడు నేను గులాబ్ జామ్ చేయడానికి నా దగ్గర బయట నుంచి కొన్న ప్యాకెట్ అయితే లేదు. అది లేకుండా కూడా మనం మంచి ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్ చేసుకోవచ్చు, సాఫ్ట్గా చక్కగా. అంటే బయట మనం ఎలా అయితే తింటామో గులాబ్ జామ్ ప్యాకెట్తోని మనం చేసుకున్నప్పుడు ఎలా అయితే వస్తాయో అలానే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దామా ఒకసారి గాయస్. ముందుగా నేను ఇప్పుడు బ్రెడ్ తీసుకుంటున్నానండి. బ్రెడ్ ఎందుకని అనుకుంటున్నానో, నేను బ్రెడ్తోనే ఈరోజు మీకు గులాబ్ జామ్ చేయబోతున్నానండి. ఇక్కడ నేను 10 పీసెస్ తీసుకుంటున్నాను. 10 పీసెస్ కూడా మీరు బ్రౌన్ బ్రెడ్ ఆర్ మిల్క్ బ్రెడ్ ఏదైనా సరే, వీట్ బ్రెడ్ ఏ బ్రెడ్ తీసుకున్నా పర్వాలేదండి, మనకు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఓకే, ఇప్పుడైతే నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను. దాని సైడ్స్కి అన్నింటినీ కూడా కట్ చేసి చక్కగా మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం మనం తీసుకుందాం. నేను ఇక్కడ 10 స్లైసెస్ తీసుకుంటున్నాను గాయస్. ఓకే అండి, నేను వీటిని 10 స్లైసెస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్నగా చాలా చిన్నగా కట్ చేసుకుంటే మనకి బెటర్ అన్నమాట డో ప్రిపేర్ చేసుకున్నప్పుడు. ఓకే అండి, తర్వాత నేను ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 1 కప్ మిల్క్ అయితే పెట్టుకుంటున్నాను. మనకు దానికి అంటే డో ఒక ముద్దగా చేసుకోవడానికి ఎంత సరిపోతుందో అన్ని పాలన్నమాట ఒక స్పూన్తో తీసుకొని మనము ఆ పిండిని మొత్తం కూడా మనం చక్కగా మిక్స్ చేయాలి. ఓన్లీ పాలతో మాత్రమే డో ప్రిపేర్ చేసుకోవాలి గైస్. ఏమాత్రం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. స్పూన్తో ఒక 2-3 స్పూన్స్ పోసేసి ఇలా మీరు చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడే చాలా జాగ్రత్తగా చేయాలండి. ఈ బ్రెడ్ కదా ఎలాగ సాఫ్ట్గా ఉంటుంది అనేసి మనము కొంచెం అలా ఇలా మిక్స్ చేస్తే అది మనకు ముద్దలుగా చేసినప్పుడు, రౌండ్ బాల్స్ చేసినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. సో చాలా సాఫ్ట్గా చాలాసేపు దాన్ని మిక్స్ చేయాలి. ఒక గోధుమ పిండిని కానీ మనము ఎలా అయితే డో ప్రిపేర్ చేసుకుంటామో అంత చక్కగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ప్రెస్ చేసి చక్కగా డో ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఒక ఓన్లీ పాలతో మాత్రమే నేను డో ప్రిపేర్ చేసుకున్నాను. ఈ దీన్ని ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టేసేయండి. ఈలోపు మనము ఒకసారి షుగర్ క్వాంటిటీ చూసుకుందాము. నేను ఇక్కడ షుగర్ ఏంటంటే ఒక 120 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అంటే ఒక 1 కప్ అనుకోండి, దీని మెజర్మెంట్ కంటే 10 స్లైసెస్ తీసుకున్నాను కాబట్టి ఒక 120 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను, 1 కప్ ఆఫ్ షుగర్ అనమాట. దానికి తగ్గట్టుగా వాటర్ పోసేసి మనం ఇక్కడ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. గుర్తుంచుకోండి, షుగర్ సిరప్ అంటే షుగర్ మెల్ట్ అవ్వడమే కాదండి, కొంచెం థిక్గా వస్తేనే బాగుంటుంది. సో గాయస్, ఇది అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ రౌండ్ బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. నేను ఒక రౌండ్ బాల్స్ ప్లెయిన్గా కాకుండా కొంచెం బాల్ తీసుకొని ఆ మిడిల్లో కాజు కానీ కిష్మిస్ కానీ మీ ఇష్టం, రెండిట్లో ఏదైనా పర్లేదు, లేదా డ్రై ఫ్రూట్స్ లేకపోతే నార్మల్ బాల్ అలా ప్రిపేర్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ మిడిల్లో కాజు ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ఇలా రౌండ్గా బాల్ని ప్రెస్ చేసుకోవాలి. మనము డో ప్రిపేర్ చేసినప్పుడే చక్కగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ బాల్ చేసుకున్నప్పుడు కూడా చక్కగా పగుళ్ళు లేకుండా చాలా స్మూత్గా చక్కగా వస్తుందన్నమాట. సో గాయస్, ఇలా అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను.
గాయస్ నేను 10 స్లైసెస్ తీసుకుంటే నాకు 14 అలా బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోగలిగినాను. సరే అండి, ఇప్పుడైతే మనం షుగర్ సిరప్ చూద్దాము. ఇది ఆల్మోస్ట్ చాలా థిక్గా వచ్చేసిందండి. ఇంకో కొద్దిసేపు అయితే మనం అది అయిపోతుంది. మనం ఈలోపు మనం బాల్స్ని మొత్తం కూడా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ గాయస్ నేనైతే ఎక్కువ ఆయిల్ పోసేసుకొని డీప్ ఫ్రై చేయట్లేదు, ఎందుకంటే ఇది మనం బ్రెడ్తో చేసినటువంటి బాల్స్, సో వీటికి అంత డీప్ ఫ్రై అయితే అవసరం లేదండి. నార్మల్గా కొద్దిగా ఆయిల్ వేసేసి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా గాయస్, ఈ కలర్ వస్తే వీటిని మనం తీసేయచ్చు. ఇలా అన్నీ కూడా మనం రోస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది పిండి కాదు కదా, కాబట్టి అంత పెద్ద ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సినంత అవసరం లేదు. బ్రెడ్ కాబట్టి తొందరగా బాయిల్ అవుతుంది, ఈ మనకు గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. నేనైతే అన్నీ రోస్ట్ చేసేసుకున్నాను. ఒకసారి షుగర్ చూద్దాము. షుగర్ సిరప్ అయిపోయింది, దీంట్లోకి నేను ఇలాచి పౌడర్ వేసేసాను. షుగర్ని అలానే మనం గ్యాస్ ఆఫ్ చేయకుండా అలానే ఉంచండి. నాకు సిరప్ అయితే చాలా థిక్గా వచ్చింది, చూస్తున్నారు కదా గాయస్. నేను ఇలా అన్నీ కూడా ఒకటే కలర్లో వచ్చాయి, చక్కగా వచ్చాయి, ఏమాత్రం పగుళ్ళు లేకుండా చక్కగా స్మూత్గా వచ్చాయి. సో గాయస్, వీటిని నేను ఒక్కొక్కటి ఈ షుగర్ సిరప్లో వేసేస్తాను. ఇలా వేసేసి వాటిని మనం ఎప్పుడు కూడా స్టవ్ ఆఫ్ వేయొద్దు, స్టవ్ ఆన్లోనే ఉండాలి, సిమ్లో ఉంచాలి. కొద్దిసేపు అండి, ఒక కనీసం ఒక 8 మినిట్స్ అన్నా అలానే బాయిల్ చేయాలి. షుగర్ సిరప్లో ఈ బాల్స్ అన్నీ కూడా బాయిల్ అవ్వాలి, ఎందుకంటే షుగర్ సిరప్ మొత్తం కూడా ఆ బాల్స్లోకి వెళ్ళిపోతే మనం తినేటప్పుడు కూడా చక్కగా స్వీట్గా ఉంటాయి, దాంట్లోకి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి. సో గాయస్ చూస్తున్నారు కదా, ఇలా నేను గులాబ్ జామ్ చేయడం అయితే అయిపోయింది, నా స్వీట్ రెసిపీ అయిపోయింది. నేను ఒక సర్వింగ్ బౌల్లో అయితే వేసేసాను. వావ్, షుగర్ సిరప్, ఆ గులాబ్ జామ్, ఆ ఇలాచీ ఫ్లేవర్, అబ్బాబాబాబా, చాలా బాగుందండి. ఆ స్మెల్ కూడా ఆహా అదిరిపోతుంది. గాయస్, మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ నేను చాలా టెంప్టింగ్గా ఉంది. చూడండి, ఇక్కడ కట్ చేసినప్పుడు కూడా చాలా సాఫ్ట్గా కట్ అవుతుంది. అంటే మనం పిండి మనం ఎప్పుడైతే బ్రెడ్ని మిక్స్ చేసుకున్నప్పుడే ఉంటుంది సాఫ్ట్గా రావడానికి. గాయస్ ఇక్కడ చూస్తున్నారా, నేను మధ్యలో బాదం పెట్టాను కదా, అది కూడా కనబడుతుంది. లోపలికి కూడా చక్కగా జ్యూస్ పోయింది. మా నాన్న వచ్చేసింది, తింటుంది కూడా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అన్ని బెల్ కొట్టండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్, బాయ్ బాయ్.